మిమ్మల్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరిత రాజకీయం నడుపుతుందని అనుకోవాలా? ఆ ట్రాప్లో ప్రధానంగా మీ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారని అనుకోవాలా? మమ్మల్ని టార్గెట్గా సార్, ప్రజలను టార్గెట్గా చేసి రాజకీయాలు నడుపుతుంది తెలుగుదేశం పార్టీ. దానికి గడిచిన సందర్భాల్లో కూడా మీకు 2 నెలల క్రితం జరిగినటువంటి శాసన మండలిలో ఏదైతే 3 రాజధానులకు సంబంధించిన బిల్లు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సమతుల్యతకు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా అదేవిధంగా విచక్షణాధికారాలను వాడి మేము ఆ బిల్లును అడ్డుకున్నామని చెప్పి ఏ విధంగా రాక్షస ఆనందం పొందిందో, మళ్ళీ ఈరోజు ఎన్నికలను ఆపి రాష్ట్రానికి రావాల్సిన 5,800 కోట్ల రూపాయలకు పైగా స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీలకి, మున్సిపాలిటీలకు సంబంధించిన డబ్బులను కూడా అడ్డుకోవటానికి ఈరోజు ప్రజలను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తూ ఉన్నాడటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. అంటే ప్రతి విచక్షణాధికారం ప్రతిసారి, అంటే ఈ 10 ఏళ్ల పాలనలో 2 సార్లు విచక్షణాధికారం వాడారు, 2 సార్లు కూడా విచక్షణాధికారం వల్ల చంద్రబాబు గారికే సానుకూల స్పందన వచ్చింది. ఎందుకు మీరు ఈ ఎత్తుగడలు ముందుగా వ్యూహాలని ఎందుకు మీరు పసిగట్టలేకపోతున్నారు అనుకోవాలి? సార్, ప్రతి ఒక్కరికి ఈ మధ్య విచక్షణాధికారం అనేది ఫ్యాషన్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. మీది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, వేరే చోట లేదు. కొత్తగా ఎవరికి పడితే వాళ్ళు నాకు విచక్షణాధికారం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసేసుకుంటాను, రాజ్యాంగ విరుద్ధంగా నేను వ్యవహరిస్తానంటే ఎందుకు విచక్షణాధికారం, దేనికి వాడారో చెప్పని అడుగుతా ఉన్నాం. నిన్న జరిగిన ఇష్యూ చూడండి, సాక్షాత్తుగా ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వ్యవహరించాడు అని అంటే ఇంతకంటే ఇంకా నీచమైనది ఏమైనా ఉందా? వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇష్టానుసారంగా ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా కరోనా అనే ఒక వైరస్ పేరు చెప్పేసి ఈ ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించాడంటే మీరు ఎవరిని సంప్రదించి ప్రకటించారు? ఎన్నికలు పెట్టాలి అన్నప్పుడు మీరు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అఖిలపక్ష సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని పెడుతున్నామని చెప్పారు. మరి ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు మీరు ఎందుకు పిలవలేదు? మీకు ఒక్కరికే కరోనా వచ్చిందా, లేదంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా వచ్చిందా, లేదంటే మీకు సంబంధించిన నాయకులు అచ్చెన్నాయుడు కరోనా వచ్చిందా? ఎవరికి కరోనా వచ్చింది? కరోనా రాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భయంకరమైన యెల్లో వైరస్ సోకింది, ఇది పట్టి పీడిస్తూ ఉంది గడిచిన 5 సంవత్సరాల నుంచి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా వైరస్ వదలలేదు. ప్రజలను తస్మాత్ జాగ్రత్త అని మాత్రం చెప్తా ఉన్నాం.